మూవీ గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. అల్లు అర్జున్ తగ్గేదేలే మేనరిజం ప్రపంచాన్నే చుట్టేసింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీ సైతం శ్రీవల్లి పాటకు స్టెప్పులు అనుకరిస్తూ పుష్ప సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ ను తెచ్చిపెట్టారు. సుమారు 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు పుష్ప మొదటి భాగం సినిమా మరో రికార్డును సృష్టించింది. అల్లు అర్జున్ సినిమాలు పాటలన్నీ అన్ని భాషల్లోనూ అలరిస్తూ ఉంటాయి. అలా వైకుంఠపురం సినిమాలో రాములో రాముల పాట, బుట్టబొమ్మ బుట్టబొమ్మ పాట కోట్ల సంఖ్యలో వ్యూస్ను సంపాదించి యూట్యూబ్ ను షేక్ చేశాయి. పుష్ప సినిమాలో పాటలన్నీ అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. చోపే సింగారమాయని శ్రీవల్లియే, ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, దాక్కో దాక్కో మేక తదితర పాటలు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ అందరి నోటా వినిపించే పాటలుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డును సృష్టించాయి. పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ 5 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 5 బిలియన్ వ్యూస్ సాధించింది. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 5 బిలియన్స్ అంటే 500 కోట్లు వ్యూస్ అన్నమాట. అంటే ప్రపంచ జనాభాలో సగం కన్నా ఎక్కువే వ్యూస్ వచ్చాయి. భారతీయ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డును క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కు అల్లు అర్జున్ కన్నా ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పడం ఏమాత్రమూ అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే పుష్ప సినిమాలో పాటలు అన్ని భాషల్లో నోటి మాటలుగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు సృష్టించిన మానియా అంతా ఇంత కాదు. ఒక తెలుగు సినిమా సాధించిన ఈ ఘనత తెలుగు ప్రజలకు గర్వ కారణంగా మారిందని చెప్పుకోవచ్చు. హాయ్, దిస్ ఇస్ రమణ లోడత్తాల్ రా సర్లేరు నీకు ఎవరి ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఎప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఎంజాయ్ చేస్తారు. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.